వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజలకు రెవెన్యూ సేవలు అందించడంలో మండల అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. మీడియా సమావేశంలో జేసీ గిరీష హెచ్చరిక. తిరుమలలో 2 రోజుల క్రితం కిడ్నాప్ కు గురైన బాలుడు విరీస్ ఆచూకీ లభ్యం. కిడ్నాపర్ను మహారాష్ట్రలో అదుపులోకి తీసుకున్న పోలీసులు. నూతన సంవత్సరంలో భాగంగా తిరుమల దర్శనార్థం వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాం. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశాం. మీడియా సమావేశంలో ఇన్ఛార్జ్ జేఈఓ పోలా భాస్కర్ స్పష్టం. వార్తల్లోని వివరాలు. రెవెన్యూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ గిరీష స్పష్టం చేశారు. ప్రజలకు రెవెన్యూ సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీష తెలిపారు. ఆదివారం జాయింట్ కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ రెవెన్యూ సేవలు అందించడంలో కొంతమంది అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తమ దృష్టికి వస్తున్నాయని తెలిపారు. తహసీల్దార్లు, విఆర్ఓలు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ప్రజలకు జవాబుదారితనంగా పనిచేయాల్సి ఉందన్నారు. పనిచేయకుండా సొంత పనులకు పరిమితమవుతున్నారని, అలాంటి వారిపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాలోని జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఇప్పటి వరకు 99% నష్టపరిహారాన్ని అందించడం జరిగిందన్నారు. కొంతమంది కోర్టులను ఆశ్రయించడం, డికేటి భూములు ఉండడం వివిధ కారణాల వలన మిగిలిన పరిహారాన్ని చెల్లించలేకపోయామని పేర్కొన్నారు. సో వాళ్ళందరినీ కూడా రిజిస్టర్ పోస్ట్ పెట్టి పిలిపిస్తున్నాము, ఫోన్ చేసి పిలిపిస్తున్నాము. అది కూడా 1-2 డేస్లో అయిపోతుంది. మీ అందరికి తెలుసు, చిత్తూరు తిరుపతి కూడా అట్లీస్ట్ మార్చ్ లోపల 20 కిలోమీటర్ రోడ్డు రాబోతుంది. బై డిసెంబర్ లోపల మొత్తం, డిసెంబర్ 2019 లోపల చాలా ఫాస్ట్గా వాళ్ళు పని చేస్తున్నారు. అట్లీస్ట్ డీబీఎం వర్క్ అయినా మొత్తం చేసి పెట్టడానికి రెడీగా ఉన్నాను. అదేవిధంగా నాయుడుపేట టు తిరుపతి ల్యాండ్ అక్విజిషన్ అవార్డ్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నేషనల్ హైవే దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఆ అవార్డు అప్రూవ్ అయిపోతే మనము వెంటనే అది కూడా స్టార్ట్ చేస్తాము. అదేవిధంగా మదనపల్లి పీలేరు, పీలేరు టు తిరుపతి కూడా అవార్డ్స్ అన్నీ అయిపోయినాయి. అవి కూడా ఎన్హెచ్ఐఏ దగ్గర పెండింగ్ ఉన్నాయి. అవి అప్రూవ్ చేస్తేనే మనం ఇమీడియట్గా పంపిణీ స్టార్ట్ చేస్తాము. అన్ని చోట్ల కూడా ల్యాండ్ అక్విజిషన్ దాదాపు చిత్తూరులో ఉన్న 90% ప్రాజెక్ట్కి ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేశాను. దాదాపు 13,000 ఎకరాలు చిత్తూరులో ఇండస్ట్రీ, ఇరిగేషన్, నేషనల్ హైవేస్, రోడ్స్ ఇవన్నీ కలిపి దాదాపు 12-13 వేల ఎకరాలు మనము సేకరించడం జరిగింది. మండల్ లెవెల్లో అయితే మనం ఎప్పుడు కూడా పిలిపించట్లేదు. ఇప్పుడు టెలికాన్ఫరెన్స్ ఉన్నాయి, వీడియో కాన్ఫరెన్స్ చేస్తాం తప్ప డిస్ట్రిక్ట్ లెవెల్కి మండల్ ఆఫీసర్ని పిలిపించింది లేదు. అంటిల్ అదర్వైజ్ ఒక 15 రోజుకి ఒక్కరోజు అందరినీ పిలువము, ఒకరిద్దరిని పిలుస్తాను తప్ప ఇంకా పిలిపించడం లేదు. నిజంగా అలాంటి ఏమైనా హెడ్ క్వార్టర్లు లేదంటే మేము సీరియస్గా యాక్షన్ తీసుకుంటాము. విఆర్ఓలు అయితే పంచాయత్ దాంట్లో ఉండడానికి వాళ్ళకి ప్లేస్ లేకుండా పోతూ ఉంది. ఇప్పుడు పంచాయత్ సెక్రటరీగా అయితే వాళ్ళకి విఓ బిల్డింగ్స్ అన్ని చేస్తున్నారు. మనం కూడా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాము, విఆర్ఓలకు కూడా ఒక బిల్డింగ్ లాగా తయారు చేసి ఇస్తే వాళ్ళు అక్కడ కంపల్సరీగా ఉంటారు. వీక్లీ 3-4 డేస్ అయినా కంపల్సరీగా ఉంటారు అనేది మనం చెప్పడం జరిగింది. చూస్తాము, అది కూడా మనము అట్లీస్ట్, లేదంటే విలేజ్ ఆఫీసర్ బిల్డింగ్లోనే ఏదో ఒక రూమ్ కేటాయిస్తే కూడా మనం ఉండడానికి సరిపోతుంది. వాళ్ళు వస్తారు బట్ ఎక్కడ ఉంటున్నారని తెలియట్లేదు. అడిగితే ఫీల్డ్ ఉన్నామని చెప్తున్నారు. సో అడిగితే నేను ల్యాండ్ అక్విజిషన్కి వెళ్తున్నాను, బట్ పని ఉన్నాయి. వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ అయితే చాలా పని చేస్తున్నారు, చేయట్లేదని చెప్పట్లేదు. బట్ ఒక ఎక్కడ ఉంటున్నారు అనేది మనము ట్రాక్ చేయాలంటే ఒక ప్లేస్ ఇవ్వాలా, కలెక్టర్ గారితో మాట్లాడాలి, అది కూడా శాంక్షన్ చేపిస్తాం. జైన్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. చిత్తూరు నగరంలోని జైన్ ప్రార్థనా మందిరంలో 109వ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. చెన్నై శంకర నేత్రాలయ వైద్యులచే కంటి పరీక్షలు నిర్వహించి ఆపరేషన్కు అర్హులైన వారికి ఉచితంగా ఎంపిక చేసి
శంకర నేత్రాలయ ఆసుపత్రి నందు చికిత్స నిమిత్తం తరలించారు. 221 మందికి కంటి వైద్య పరీక్షలు చేసుకున్నారు. 89 మందికి ఉచితంగా ఆపరేషన్ చేయించడం నిమిత్తం చెన్నై శంకర కంటి వైద్య ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా జైన్ సంఘం ప్రతినిధి సుభాష్ జైన్ మాట్లాడుతూ, తమ సంఘం ఆధ్వర్యంలో ఇప్పటికీ 109 కంటి వైద్య శిబిరం నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రతి నెల చివరి వారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. కంటి వ్యాధితో బాధపడుతున్న వారికి ఉచితంగా వైద్య చికిత్సను అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జైన్ సంఘం నాయకులు ప్రేమ్చంద్, సునీల్ జైన్, విశాల్ జైన్, ఏవంత్ జైన్, ఆనంద్ జైన్ తదితరులు పాల్గొన్నారు. మన చిత్తూరు ప్రజలందరికీ నూతన సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు చిత్తూరు మన జైన్ సంఘం తరఫులో ఈరోజు 109 ఫ్రీ ఐ క్యాంప్ జరిపిస్తున్నాము. మీకు అందరికీ తెలిసినట్లు ప్రతి నెల ఆఖరి ఆదివారం ఈ క్యాంప్ జరుగుతుంది. కంటికి సంబంధించిన ఏ ఇబ్బంది ఉన్నా, ఏ వ్యాధి ఉన్నా కూడా ఇక్కడ వచ్చి చెకప్ చేసుకొని మందులు తీసుకోవచ్చు. ఆపరేషన్ చేసుకునే వాళ్ళకి మొత్తం ఖర్చులు మేమే వహిస్తున్నాము, కాబట్టి టోటల్ ఫ్రీగా జరుగుతాం. ఇక్కడ వచ్చే వాళ్ళు ముఖ్యంగా గమనించాల్సింది ఏమంటే, వచ్చేటప్పుడు మీరు ఆధార్ కార్డు, జిరాక్స్ కార్డును మరియు మీకు రోజు వాడే మందులు, ఏదైనా బీపీ కానీ, షుగర్ కానీ, చెస్ట్ పెయిన్ కానీ ఏదైనా వాడే మందులు అయితే తప్పకుండా తీసుకొని రావాల్సిందిగా ఉంటుంది. నమ్మకానికి నాణ్యతకు మారు పేరు పొందిన ఎంజీఆర్ షాపింగ్ మాల్ ను చిత్తూరు నగరంలో సోమవారం ప్రారంభించనున్నట్లు ఎంజీఆర్ షాపింగ్ మాల్ అధినేత మల్లిపెద్ది గిరిధర్ తెలిపారు. నమస్తే, వణకం. చిత్తూరు రేపు ప్రారంభోత్సవం సందర్భంగా కస్టమర్లు అందరూ కూడా రేపు అందరికి కూడా ఈవెంట్ చేస్తున్నామండి. కస్టమర్లు అందరూ కూడా మా దగ్గర ఉన్న వెరైటీస్ ఒకసారి మా మాల్స్లో ప్రత్యేకత ఏంటంటే, బ్రైడల్ శారీస్, వెడ్డింగ్ శారీస్, అలాగే ఫ్యాన్సీ శారీస్, చుడీదార్స్, డ్రెస్ మెటీరియల్, మెన్స్ వేర్, అలాగే కిడ్స్ వేర్ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఫ్లోర్న ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క వెరైటీ ఉంటుంది. డైరెక్ట్గా జిఎస్టీ వేయట్లేదు. ఇప్పుడు నేను జనరల్గా ఒక ఐటమ్ 20% వేసుకుందాం అనుకుంటున్నాను. 20% వేసుకుందాం అనుకుంటే ప్లస్ 5% ట్యాక్స్ వేయాలి జిఎస్టీ. నేను ఏం చేస్తున్నానంటే ఆ 20%లోనే 5% జిఎస్టీ నే పే చేసుకుని 15% మార్జిన్ నేను తీసుకుంటున్నాను. కస్టమర్కి ఎవరికి జిఎస్టీ మా కొట్టు నుంచి ఉండదు. సోమవారం కలెక్టరేట్లో గ్రీవెన్స్ డే రద్దు చేయడం జరిగిందని కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లా అధికారులందరూ ముఖ్యమంత్రి కుప్పం పర్యటన ఏర్పాట్లలో మరియు జన్మభూమి కార్యక్రమ ఏర్పాట్లలో ఉన్నందున ఈ సోమవారం నాడు కలెక్టరేట్లో గ్రీవెన్స్ డే నిర్వహించడం లేదని, అధికారులు అందుబాటులో ఉండరని, అందువల్ల ప్రజలు అర్జీదారులు వ్యయ ప్రయాసాలు కోర్చి గ్రీవెన్స్ అర్జీలు ఇవ్వడం కోసం కలెక్టరేట్కు రావద్దని, వారి వారి మండల కేంద్రాలలో అర్జీలు ఇవ్వవచ్చని కలెక్టర్ తెలిపారు. తిరుమలలో బాలుని కిడ్నాప్ ఘటనకు శుభం కార్డు పడింది. తల్లి ఒడిని వీడిన బాలుడు మరో కొన్ని గంటలలో తల్లి ఒడికి చేరనున్నాడు. టిటిడి, విజిలెన్స్ మరియు తిరుపతి అర్బన్ పోలీసుల సమన్వయంతో కిడ్నాప్ కేసును ఛేదించామని టిటిడి సివిఎస్ఓ గోపీనాథ్ జెట్టి పేర్కొన్నారు. టిటిడి విజిలెన్స్ సిబ్బంది సిసిటీవీ రికార్డ్ దృశ్యాలను ఆధారంగా తీసుకొని అర్బన్ పోలీసులు విచారణ కొనసాగించడంతో కిడ్నాపర్ను త్వరగా పట్టుకోగలిగామని తెలిపారు. కిడ్నాపర్ ఫోటో మరియు వివరాలను టిటిడి విజిలెన్స్ విభాగం ముందుగా నమోదు చేయడంతో మరింత సులభంగా కేసును పోలీసు శాఖ అధికారులు ఛేదించారని అన్నారు. ఆంగ్ల సంవత్సర ఏర్పాట్లను తిరుమల ఇన్ఛార్జ్ జేఈఓ పోలా భాస్కర్, సివిఎస్ఓ గోపీనాథ్ జెట్టి పరిశీలించారు. జనవరి 1వ తేదీ ఆంగ్ల నూతన సంవత్సరం కావడంతో
తిరుమలకు విశేషంగా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను పూర్తి చేశామని జేఈఓ పోల భాస్కర్ తెలిపారు. విఐపి బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేశామని, సిఫార్సు లేఖలను అనుమతించమని జేఈఓ పేర్కొన్నారు. వేకువజాము 12:30 శ్రీవారికి తిరుపావే సేవ మొదలవుతుందని, 2 విఐపి బ్రేక్ దర్శనాలు మొదలవుతాయని, అనంతరం 4:30 సర్వదర్శనం మొదలవుతుందని జేఈఓ తెలిపారు. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని అర్చిత సేవలను టిటిడి రద్దు చేసింది. రాత్రి 11 వరకు జనరల్ దర్శనం ఉంటుంది 31 తారీఖున. ఆ తర్వాత స్వామివారికి చేయాల్సినటువంటి ధనుమాత సేవ, ఏకాంత సేవ అన్నీ ఉంటాయి. తిరిగి 12:30 టెంపుల్ని ఓపెన్ చేసిన తర్వాత 2 వరకు ఇవన్నీ జరుగుతాయి. 2 నుంచి విఐపి బ్రేక్ దర్శన్ ఏర్పాటు చేస్తున్నాము. ఆ తర్వాత 4:30 మధ్య, అంటే 4:30 లోపే జనరల్ లైన్ వదిలే విధంగా ఏర్పాటు చేస్తున్నాము. ఈ సందర్భంగా ఆర్టీసీ సేవలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అట్లాగే దర్శనానికి వచ్చేటువంటి ప్రముఖులు ఎవరైతే ప్రోటోకాల్ స్టేటస్ ఉందో వారికి మాత్రమే దర్శనం చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాము. సిఫార్సు లేఖల్ని ఈ సందర్భంగా తీసుకోవడానికి అవకాశం లేదని చెప్పి తెలియజేస్తున్నాము. తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అందుకని నాకు మంచి మిత్రుడు అని చెప్పడం వాళ్ళకు టెంపుగా చెప్తేనే వాళ్ళు కూర్చొని తేడా వాళ్ళు చేయరు. మాకు మంత్రి అయ్యా మమ్మల్ని కూర్చొని ఓదార పెట్టి చెప్తా. వీళ్ళు పత్రికలు ఫస్ట్ ఓదా కావాలి. లేకుంటే తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎమ్మెల్యే రాజేంద్ర రెడ్డి దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నగరపాలకి దేవుని దగ్గర అబద్ధాలు చెప్పొద్దని, దేవుని కూడా రాజకీయాలకు వాడుకుంటారు కదా. తిరుమల శ్రీవారిని వైసీపీ నాయకులు అంబటి రాంబాబు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.